ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను సో మళ్ళీ వన్ వీక్ తర్వాత ఇంకొక వీడియోతో వచ్చేసాను అన్నమాట సో ఈ రోజు అయితే ఇక్కడ కార్తీక మాసం వనభోజనాలు ఇంకా రెండు రోజుల తర్వాత అమావాస్య వచ్చేస్తున్నది కదా ఇంకా అందుకని కార్తీక మాసంలో వనభోజనాలు అన్నది ఏర్పాటు చేశారు సో దానికి కూడా రిజిస్టర్ అయ్యాము అండ్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా మంది వస్తున్నారు సో అందుకని చాలా బాగుంటుంది సో అక్కడికి వెళ్తున్నా అనమాట ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ దూరం మనకి లాస్ట్ టైం బతుకమ్మ దాని తర్వాత ఇలాంటి రాంచ్ ఉంటుంది కదా అలాంటి రాంచ్ లోనేమో చేస్తున్నారనమాట ఇలాంటి ఈవెంట్స్ అన్ని అక్కడే చేస్తారు ఎక్కువ జనం ఉంటారు కాబట్టి సో అక్కడ ఏంటేం జరుగుతుంది ఏంటి ప్రోగ్రామ్ అయితే పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది కానీ మేము ఇప్పుడు వెళ్తున్నాము లాస్ట్కి అసలు ఒంట్లో బాగాలేదు అంటే రాత్రి అంతా దగ్గుతూనే ఉంది దగ్గు ఉంది అనమాట సో అందుకని పొద్దున్న లేట్ లేచాము లేచి ఇక్కడ రెడీ అయ్యి వెళ్తున్నాం ఇప్పుడు తాపీగా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తామన్నమాట 4 వరకు ఉంది ప్రోగ్రాము అందరూ కూడా ఇప్పుడే మాక్సిమం పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు సో అందుకని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా బయలుదేరారనమాట సో అక్కడికి వెళ్ళి కలుద్దాము నేనైతే చీర కట్టుకున్నాను ముందు డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను కానీ సరేలే చీర కట్టుకుందాము అని సారీ సింపుల్ తీసుకున్న పట్టు చీర అది కట్టుకోలేదు అండ్ ఒక డ్రెస్ పెట్టేసుకున్నాను లాస్ట్కి బట్టలు పెట్టాను ఎందుకైనా మంచిదని అండ్ బాగా చలి ఉంది నిన్నటిదాకా అయితే వెదర్ చాలా బాగుంది ఇవాళ సడన్ గా టెంపరేచర్ డౌన్ అంటే ఫాల్ అయిపోయింది అనమాట సో అందుకని పెద్ద జాకెట్ వేసుకుని వెళ్తాను లోపలైతే అంటే రూమ్ లోపలే అంటే హాల్ లోపల ఉంటుంది కాబట్టి టెంపరేచర్ కంట్రోల్డ్ ఉంటుంది సో మనకి ఆ పార్కింగ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా ఫ్రీజ్ అయిపోతాం అనమాట సో ఇగో ఈ చిన్నదాన్ని కూడా ఎలా మొత్తం రెడీ కవర్ చేసాను పై నుంచి కింద వరకు సో రెడీ అయిపోయింది అండ్ నేను కూడా రెడీ సో అక్కడికి వెళ్ళాక కలుస్తాను పదండి మీరు ఇండియాలోనే వనభోజనాలు చేసుకోవడం తప్ప ఇక్కడ పోట్లకులు అవి చేసుకుంటాం కానీ ఇలా వనభోజనం అని కార్తీక మాసంలో చేసుకునేది స్పెషల్గా ఉంటుంది కదా ఎన్ని ఇయర్స్ అసలు యుఎస్ వచ్చాక ఫస్ట్ టైమే అనమాట సో ఇలాగా అరేంజ్ చేసేసరికి అబ్బా అనిపించి వెంటనే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కూడా రిజిస్టర్ చేసుకున్నాము సో అక్కడ చూడండి ఎంత బాగా ఇక్కడ మనకి ద్వారం లాగా పెట్టారు చాలా బాగుంది వెల్కమ్ డాల్స్ అది పెట్టి ఫుడ్ అయితే A to B నుంచి ఆర్డర్ చేశారు వీళ్ళు సో అనుకున్న దానికంటే జనం చాలా ఎక్కువ వచ్చారంట ఫస్ట్ టైం ఇలా ఆర్గనైజ్ చేశారు ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారు సో లోపలికి వెళ్ళేసరికి ఇలాగా మనకి బ్యాండ్స్ ఇచ్చారనమాట ముందే రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి అంటే ఆన్ టైం కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అంట సో ఇలా బ్యాండ్స్ అవి పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్స్ అవన్నీ ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి జరిగాయంట మేము వచ్చే ముందు సో ఇక్కడైతే జనం చూడండి అసలు హాల్ సరిపోలేదు 500 వరకు వస్తారనుకునే వాళ్ళు 900 దాటేశారంట జనం అండ్ ఇక్కడ కొండపల్లి బొమ్మలు అవి పెట్టారనమాట చాలా బాగున్నాయి వీళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి మంచి కలెక్షన్ ఉంది అలాగే మా ఫ్రెండ్ కూడా స్టాల్ పెట్టింది సంవిత కలెక్షన్స్ యూఎస్ఏ అని ఉంటారు కదా తను కూడా స్టాల్ పెట్టారు చాలా బాగుంది తన కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది తర్వాత తినేమో మా ప్రమీలత్త సో వాళ్ళ మనవడు మనవరాలు నేసుకుని మొత్తం ఫ్యామిలీ వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఈ బుడ్డది 4 మంత్స్ అనమాట ఇంకా సో ఇంకా అన్నిటికీ రావడానికి రెడీ అయిపోయింది తిను అన్న ఇంకా ఒక తమ్ముడు సో వాళ్ళని కలవడం కూడా చాలా హ్యాపీ అనిపించింది అయితే అక్కడ ఫుడ్ పెట్టేసరికి బాగా లేట్ అయిపోయింది పెద్ద క్యూ ఉండేదన్నమాట ఇంకా సరే పిల్లలకి చాలా ఆకలేస్తోందని ఒక 1:30 వరకు అక్కడ ఉండి మేమందరం వీళ్ళందరూ నాకు కజిన్స్ రిలేటివ్సే అవుతారు సో అందరం కలిసి మేమైతే రెస్టారెంట్కి వచ్చాము మిర్చి అనే రెస్టారెంట్కి తనేమో నరేష్ ఇంకా అనీష సో మాకు అందరూ కూడా చుట్టాలే అవుతారు తినేమో ఇందాక చూపించాను కదా ప్రమీలత్త వాళ్ళ కొడుకు అనమాట ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకి సో తిను ప్రమీలత్త కాళ్ళు ఇప్పుడు చూపించాను కదా అబ్బాయి వాళ్ళ వైఫ్ సో ప్రత్యూష మేము చక్కగా బిర్యానీలు ఇంకా చాలా రకరకాల ఆర్డర్ చేసుకుని ఇంతమంది జనం ఉండేసరికి ఇంకా 2 మెనీ ఐటమ్స్ ఆర్డర్ చేసామన్నమాట చాలా హ్యాపీ అనిపించింది మెయిన్గా చంటి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఆగలేరు ఆ లైన్లో క్యూ కట్టి తినేసరికి గంట పడుతుంది అనమాట ఇంకా ఆకళ్ళు వేసేసినాయి అందరికీ అని వచ్చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది మేము గోబీ మంచూరియన్ తర్వాత బేబీకార్న్ మంచూరియన్ పనీర్ ఏదో స్టార్టర్ అవన్నీ కూడా ట్రై చేసాము ఫుడ్ కంటే ఎక్కువ మనకి అక్కడ అందరితో పాటు కలిసి తినాయిగో చూడండి చిన్నవాళ్ళనేమో ఇటుపక్క కూర్చోపెట్టాం వీళ్ళది ఇది అందరితో పాటు కలిసి ఫస్ట్ అవుటింగ్ వీళ్ళ ముగ్గురు సిమిలర్ సేమ్ ఏజ్ వాళ్ళు అనమాట ఒక 10-15 డేస్ డిఫరెన్స్తో ఉంటారు వాళ్ళ ముగ్గురు ఇంకా లాస్ట్ అయితే ఏమీ తినలేదు దానికి అసలు ఒంట్లో బాగాలేదు సూప్ లేదు ఏమీ తాగలేదు దానికోసం అన్ని తెప్పించాం కానీ ఏం తినలేదు సో ఇంకా వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చొని ఫోన్ చూసుకుంటోంది అసలు బాగాలేదు కదా దానికి అందుకని సో ఇంట్లో అయితే నేను కొంచెం పెట్టి తీసుకెళ్ళాను కాబట్టి ఓకే
దాని తర్వాత తిను మా కజిన్ అన్నమాట ఉమ్మ సో వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అందరం అంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా కూడా కొంతమంది పరిచయం అయ్యారు సో అలాగా మొత్తం అంటే అక్కడ ఒక నాలుగు టేబుల్ మనం మేము వరుసగా వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట అసలు వన్ భోజనాలకి వెళ్ళాం కానీ అక్కడ కొంచెం సేపు కబుర్లు అవి చెప్పుకొని చాలా మందిని కలిసి ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము దాని తర్వాత ఇంకా మళ్ళీ ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా చాలా సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం చాలా ఎంజాయ్ చేసామన్నమాట దాని తర్వాత ఉమా పక్కన కూర్చున్నదేమో ఇంకొక ఉమా వాళ్ళకి కజిన్ అవుతారు సో తను దాని తర్వాత మనస్విని తన పేరు సో ఇక్కడేమో ఇందాక ఆంటీ చూపించాను కదా ప్రమీలత వాళ్ళ పెద్ద కొడుకు కాళ్ళు అన్నమాట సో ఇక్కడేమో ఇలా అందరం కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాం అబ్బా అసలు సూపర్ ఉంది అసలు అంబియన్స్ అవన్నీ కూడా అసలు టైమే తెలియలేదు ఇంకా ఉంటే బాగున్నాను అనిపించింది సో తినేమో శైలు అని నేను ఆల్రెడీ ఇంతకుముందు సీమంతం బ్లాగ్ పెట్టాను సో తనకే చేసాను అనమాట జనవరి టైంలో సో తను కూడా రిలేటివే మనకి సో మీకు రిలేషన్ చెప్పాను అనుకోండి పిచ్చెక్కిపోతుంది బుర్ర అందుకని రిలేటివ్స్ అని చెప్పడమే అక్క వరుస తమ్ముడు వరుస వదిన వరుస బావ వరుసలే అవుతారు అలాగనమాట సో మొత్తానికి ఇక్కడ ఫుడ్ అది ఎంజాయ్ చేసాము మేము తింటూ ఉంటే ప్రమీలత ఏమో బయట అసలు తినరు సో అందుకని తను వీడియో తీశారు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డే మండే అండి కార్తీక సోమవారం ఆఖరి వారం అనమాట ఇంకా అందుకని వంటలు అవన్నీ ప్రిపేర్ చేశాను కార్తీక సోమవారం ఆఖరి వారం కదా ఫస్ట్ వారం ఉపవాసం ఉన్నాను దాని తర్వాత ఆఖరి వారం కూడా చేసాను అయిపోతుంది కదా అని సో పొద్దునుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కను చూసి ఆ భోజనం చేస్తాం కదా సో ఇక్కడేమో పర్వాణము టమాటా కొత్తిమీర పచ్చడి పప్పు పులుసు పులిహార ఇంకా రకరకాల అప్పడాలు వడియాలు ఇవన్నీ వేయించి ఇంకా ఒక ఫ్యామిలీని భోజనానికి పిలిచాను అనమాట ఈ సంవత్సరానికి అయితే అయిపోయింది దాని తర్వాత నేనైతే హెయిర్ కట్ చేసుకున్నానండి చాలా ఇయర్స్ తర్వాత హెయిర్ కట్ చేసుకున్నాను అనమాట సో కింద నుంచి చాలా పల్చగా అయిపోయింది తోకలాగా ఇంకా కట్ చేయమని అంత కట్ చేయమని చెప్తే సో తనేమో ఇంకా కొంచెం ఎక్కువ కట్ చేసేసింది బట్ దట్స్ ఓకే ఇంకా హెల్దీగా పెంచవచ్చు హెయిర్ బాగా పెరుగుతుందని ఇంకా అంటే చూసుకున్నాక కొంచెం బాధ అనిపించింది బట్ ఎనీహౌ హెయిర్కు ఏముందిలేండి ఒక 3-4 మంత్స్ మనం బాగా ఆయిల్ అది అప్లై చేస్తే కనుక పెరిగిపోతుంది సో ఇప్పుడైతే ఇది నా న్యూ లుక్ ఇలా అయితే నేను పెళ్ళైన కొత్తలో ఒక్కసారి కట్ చేయించుకున్నాను మీకు ఎలా అనిపించింది చెప్పండి ఇంకా అన్ని వీడియోస్లో ఇలాగే కనిపిస్తాను అండ్ హెల్దీగా హెయిర్ పెరగడం కూడా ఇంపార్టెంట్ కదా దాని తర్వాత ఇదేంటంటే ఒక డెకార్ చేసామండి లాస్ట్ వీక్ మండప్ స్టైల్ డెకార్లో వైట్ అండ్ పింక్ థీమ్లో ఇల్లంతా వైట్ అండ్ పింక్ థీమే చేసాము సో ఇది కూడా మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను ఇదేంటంటే చాలా స్పెషల్ అనిపించింది అండ్ నేను ఇది ఒక చాలా ఇష్టంగా చేశానమాట ప్రతి డెకార్ ఇష్టంగా చేసాం కానీ ఇది డెకరేషన్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఇది మండపం ఎలా వస్తుంది ఏమని నర్వస్గా కూడా ఉన్నానమాట సో ఎవరికైతే చేశానో వాళ్ళకి ఎంత నచ్చిందంటే చాలా హ్యాపీ అనిపించింది అల్టిమేట్లీ కస్టమర్ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా సో ఇది ఇల్లంతా కూడా ఇదే థీమ్తో చేసామండి ఫస్ట్ అయితే ఈ మండపం సపరేట్గా వీడియో తీసుకున్నాను దాని తర్వాత ఇల్లంతా కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ డే ఒక చిన్న చేంజ్ ఏదో కావాలి అంటే వెళ్ళాము అప్పుడు పొద్దున్న కదా అందుకని పొద్దున్న ఇలా చూపిస్తున్నాను అనమాట మళ్ళీ అంటే వీడియో తీసుకున్నాను సో ఎంట్రీ గణేష దాని తర్వాత స్టెప్స్కి ఈసారి డిఫరెంట్గా ఇలా పెట్టాము చాలా నచ్చాయి అందరికీ కూడా దాని తర్వాత అంటే ప్రతిసారి డ్రేప్స్ అండ్ గార్లెన్స్ అయిపోతున్నాయని ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము అండ్ కిచెన్ అది కూడా లోటస్ అండ్ వైట్ థీమ్ సో అంతే మొత్తం అదే థీమ్కి వెళ్ళిపోయామన్నమాట కొన్ని గార్లెన్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా పెట్టాము దాని తర్వాత ఇదైతే మండపం ఫుల్ వ్యూ ఎంత బాగా వచ్చిందో ఇదేమో ఫోటో బ్యాక్డ్రాప్ అండి ఇది కూడా మనం వైట్ పింకిష్ థీమ్లోనే చేసుకున్నాము సో యా అది అండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సీ యూ బాయ్ టేక్ కేర్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తున్నాయి సో కీప్ వాచింగ్ బాయ్